తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది పోలింగ్ బూత్ల దగ్గర నుంచి మనం చూస్తున్నాం విజువల్స్ కూడా అందరూ ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లో బారులు తీరి నిల్చున్నారు తొమ్మిదిన్నర కావస్తోంది పోల్ పర్సంటేజ్ కూడా మెల్లమెల్లగా పెరుగుతున్న పరిస్థితి ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉదయమే పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటేయడానికి అనుకూలిస్తున్న పరిస్థితి మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ టైం ఇచ్చారు ఐదు గంటల తర్వాత క్యూ లైన్ లో ఉన్న వాళ్ళను కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది ఆ దిశగా ఈసీ సకల ఏర్పాట్లు కూడా చేసింది మరోవైపు ప్రముఖులంతా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం అటు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మెల్లగా తొమ్మిదిన్నర దాటుతున్న టైంలో చెదురు మదురు ఘటనలు కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి రాజకీయ పార్టీల మధ్య సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా ముప్పై ఐదు ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రం చేశారు ఎన్నికల ఇంచుమించు మంది పోలింగ్ సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది ఒక్కో పోలింగ్ బూత్ లో ఆరుగురు అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు ఇరవై ఏడు వేల తొంభై నాలుగు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతోంది ఇరవై రెండు వేల మంది మైక్రో అబ్జర్వర్లు స్క్వాడ్ ని కూడా నియమించారు తెలంగాణలో మొత్తం మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది గుంపులుగా ఎక్కడ కనిపించినా కూడా పోలీసులు వాళ్ళని చెదరగొడుతున్నారు మా కరెస్పాండెంట్ శ్రీధర్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు వరంగల్లో పోలింగ్ సరళికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు జనగామలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులని ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రెస్టిన్ పాఠశాల వద్ద బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తోంది పోలీసులు కలగజేసుకుని అక్కడ నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు అసలు ఏం జరిగిందో అడుగుదాం శ్రీధర్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు శ్రీధర్ రెడ్డి ఏం జరిగింది డిఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న పల్ల రాజేశ్వర తన

అక్కడ స్థానిక పోలీసులు అడ్డుకున్నారు పల్లరాజేశ్వరి రెడ్డి దాదాపు ఒక వంద మందికి పైగా కార్యకర్తలతోటి పోలింగ్ బూత్లోకి ఒకేసారి వెళ్లడానికి పోలీసులు వెంటనే అక్కడ వాళ్ళని అడ్డుకట్ట వేశారు అయితే వాళ్ళు కేవలం కావాలని తన అనుచరుని కొట్టారని చెప్పేసి పల్లరాజు రెడ్డి ఆరోపణ చేస్తున్నారు లేదు బయట వాళ్ళు అయితే జనగామ నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళను బూతులోకి వస్తున్నారు కాబట్టి మేము అట్లా ఎదుర్ ఎదుర్కొన్నామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఏది ఏమైనాప్పుడు కూడా ఒక ఘర్షణ వాతావరణం కలుపుకున్నారో మిగతా చోట్ల మాత్రం మిగతా దాదాపు పన్నెండు పదకొండు నియోజకవర్గాల్లో ప్రశాంతంగా కొనసాగుతుంది మరొక ఏదైతే కురవి నియోజకవర్గంలో ఒక స్థానిక డిఎస్పి దుసు దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి అక్కడ కొంత కార్య ఆ ఓటర్లు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు తమ పట్ల చాలా బిహేవ్ మిస్బిహేవ్ చేశారు డీఎస్పీ కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు డిఎస్పీ అని చెప్పి స్థానికులు అక్కడ ఆరోపణ చేస్తున్నారు అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో కూడా పోలింగ్ ప్రారంభమైంది కొన్ని చోట్ల దాదాపు ములుగులో ఒక రెండు చోట్ల నర్సంపేటలోని ఒక చోట దగ్గర ఈవేఎం మొరాంపులు జరిగాయి తర్వాత ఒక గంట ఆలస్యంగా పోలింగ్ అయింది ఇప్పటికే దాదాపు ట్వెల్వ్ పర్సెంటేజ్ ఓటింగ్ దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ట్వెల్వ్ పర్సెంట్ ఓటింగ్ నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నది అయితే ఒక జనగామ ఇన్సిడెంట్ తప్ప ఎక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం కనిపించట్లేదు ఒక జనగామలో మాత్రమే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సిపిఎం నేతల మధ్య గొడవ జరిగే అవకాశం ఉంది పోలీసులు సద్దుమనిపించే ప్రయత్నం చేస్తున్నారు అయితే అక్కడ గొడవకు కాకుండా స్థానిక డీసీపీ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కానీ పల్ల రాజేశ్వర ఎవరైతే అనుచరులు ఉన్నారో తమ కార్యకర్తలు కొట్టినందుకు తప్పనిసరి ప్రతికారిచ్చగా అక్కడ బిహేవ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ పోలీసులు సద్దుమనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి అయితే జనగామ జిల్లా కేంద్రం కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది చోట్ల మనం పలు చోట్ల కూడా బారులు తీసిన పరిస్థితి ఇప్పుడు మనం గీసుకొండ మండలంలోని ధర్మారం గ్రామంలో ఉన్నాం దాదాపు చాలా మంది మహిళలు కూడా ఈసారి యువత కూడా ఎక్కువ ఓటింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దాదాపు ఓటింగ్ పెరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తున్నది బిందు రైట్ జిల్లా వ్యాప్తంగా రిపోర్ట్ చేశారు ఎక్కడైనా ఈవీఎం మొరాయించిన ఘటన లాంటి ఉన్నాయా శ్రీధర్ రెడ్డి అంతా ఇప్పుడు సజావుగా జరుగుతున్నట్టేనా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా గుర్తు ఒక జనగామ ఇన్సిడెంట్ అదేవిధంగా డోనక్కల్ నియోజకవర్గంలో కురువే ఇన్సిడెంట్ తప్ప ఎక్కడ కూడా ప్రశాంతంగా కూడా కొనసాగుతున్నది ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా ములుగు భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతంలో కూడా ప్రశాంతంగా కూర్చుంటుంది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు స్వేచ్ఛగా ఓటు ఒక ఈవీఎంలు కూడా ఒక రెండు మూడు చోట్ల దాదాపు ఒక అరగంట గంట పాటు కొద్దిగా సతాయించినప్పటికీ కూడా స్థానిక అధికారులు వెంటనే ఈవీఎంలు మార్చేసి వాటిని మళ్ళీ కొత్త ఈవీఎంలు పెట్టేసి ఓటింగ్ జరుపుతున్నారు ఇక్కడ కూడా దాదాపు ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం ములుగు జిల్లాలో కానీ అంత చోట్ల కూడా దాదాపు థర్టీన్ టు ఫోర్టీ పర్సెంటేజ్ నమోదైనట్టు చెప్తున్నారు ప్రశాంతంగా కొనసాగుతున్నది సాయంత్రం అంటే రెండు జిల్లాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది భూపాలపల్లి మురుగు జిల్లాల్లో అదేవిధంగా మిగతా చోట్ల మాత్రం సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ఉంటుంది ఐదు గంటల లోపు లోపల ఎంతమంది ఉన్న కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్తున్నారు అయితే ఎక్కడ కూడా ఎటువంటి సమస్య లేకుంటే మాత్రం పన్నెండు నియోజకవర్గంలో ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పచ్చు బిందు ఓకే థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి